हेलो व्यूअर्स, वेलकम टू आवर चैनल। ना पेर हरीश, नेनु मोटिवेशनल स्पीकर ने। इवाल्टी मन टॉपिक लो मनम लॉ ऑफ अट्रैक्शन गुरिंचि चेप्पुकुंदाम। अंटे चाला मंदी विंटू उंटानु, नाकु गोल्स उन्नायि, नेनु गोल्स कि प्लान चेसुकुंटानु, गोल्स मीद वर्क चेस्तुन्नानु, बट निजंगा नाकु डौट गोल्स अनेवि उंडवु अनि ना फीलिंग। एंदुकंटे మనిషికి ఉండేవి రెండే, ఒకటి ఇంట్రెస్ట్, రెండు ప్రాబ్లమ్స్. ఏదైతే ఇంట్రెస్ట్ నువ్వు సీరియస్గా తీసుకొని వర్క్ చేస్తావో అది నీ గోల్ అయిపోతుంది. లేదంటావా నీకు ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లమ్స్ నాలుగు, అందరికీ ఖచ్చితంగా నాలుగు నుంచి పది ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం మీద ఫోకస్ చేసి నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని పెట్టుకుంటే అది నీ గోల్ అవుతుంది. సో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటాయి, కానీ గోల్స్ అని స్పెసిఫిక్గా నేను పెట్టుకొని వర్క్ చేస్తే రెండు రోజులు మూడు రోజులు చేయగలను, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని డ్రాప్ అవుతుంటాం. చాలామంది మనం చూస్తుంటాం, నేను సన్నబడాలి అని జాగింగ్ స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ డే టూ త్రీ డేస్ చేస్తారు, తర్వాత మళ్ళీ చల్లబడిపోతాను. మరి మనకున్న ఇంట్రెస్ట్ మీద కానీ ప్రాబ్లమ్స్ మీద కానీ ఫోకస్ ఒక లాంగ్ పీరియడ్ పాటు ఉండాలంటే ఏం చేయాలి? ఫోకస్ కావాల్సింది మైండ్ సెట్. సో మైండ్ సెట్ మనకి ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే మనం కంటిన్యూస్గా ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పని మీద మనం ఇది నేను చేయాలి అనుకుంటేనే చేస్తాం. సపోజ్ మీకు రేపు ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది, దానికి వెళ్ళాలనుకుంటారు, కానీ మీకు వర్క్లో పడిపోతారు. వెళ్ళాలి అనేది మైండ్లో ఉంది కానీ వర్క్లో పడిపోతున్నాం, కానీ అరే ఇది ఇంకొకళ్ళు వచ్చి డిస్కషన్ చేశారు, అరే సినిమా రిలీజ్ అయిందంటే వెళ్దామా, ఇంకొకళ్ళు ఒక నీకు ఒక క్లిప్పింగ్ చూపించారు, నువ్వు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే నీకు ఆ సినిమా పోస్టర్ కనిపించింది. ఇప్పుడు రకరకాల డైరెక్షన్స్లో నీ ఫోకస్ దాని మీద పెరుగుతుంది. సో ఆబ్వియస్లీ నువ్వు వెళ్ళాలి అనే థాట్ నీలో పెరుగుతుంది. ఒకవేళ ఇవన్నీ లేకపోయినా కూడా నీలో నువ్వు అనుకుంటూ ఉంటే వెళ్ళాలి, వర్క్ ఎలా అయినా పర్లేదు, రేపు ఖచ్చితంగా చూడాలనుకుంటే వెళ్తావు, కానీ వర్క్ సీరియస్గా తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ థాట్ మెల్లమెల్లగా బయటకు వెళ్ళిపోతుంది. ఇది మన ఫోకస్ మీద ఉన్న సైన్స్. ఫోకస్కే మనకి డిఫరెంట్ టెక్నిక్స్ తోటి లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ప్రిన్సిపల్ ఉంది. ఇది ఏంటిది, ఇది మనకి ఏం చెప్తుంది? ఇప్పుడు సపోజ్ మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. మీ రూమ్లో, మీరు ఇప్పుడు కూర్చున్న రూమ్లో ఒకసారి మొత్తం రూమ్ అంతా చూడండి, ఇటు బ్యాక్, రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్, టాప్, బాటమ్ అంతా చూడండి, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీ రూమ్లో ఎన్ని బ్లూ కలర్స్ ఉన్నాయో చెప్పండి నాకు. ఇప్పుడు ఇమీడియట్గా నేను అడిగేసరికి మీకు ఒక టూ త్రీ అంటారు. ఒకసారి మళ్ళీ చూడండి, ఖచ్చితంగా మీరు ఇందాక మీకు వచ్చిన కౌంట్ కంటే ఇప్పుడు వచ్చిన కౌంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటారు? ఎందుకంటే మనం దేని మీద ఫోకస్ చేస్తామో అదే మనకు కనిపిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీరు ఏది వెతికితే అదే దొరుకుతుంది, వెతకనేది దొరకదు. అంటే ఇందాక మీరు ఏది వెతకాలో తెలియదు, ర్యాండమ్గా చూశారు, ఇప్పుడు మీరు ఒక ఫోకస్ తోటి కాన్సన్ట్రేషన్ తోటి బ్లూ అని వెతుకుతున్నారు. సో బ్లూలు మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. షాపింగ్ వెళ్ళినప్పుడు మీరు ఏ షర్ట్ కొనాలో తెలియదు, మైండ్లో ఏ షర్ట్ కొనాలా, ప్యాంట్ కొనాలా, ఏ కలర్ కొనాలా ఏం తెలియదు, బట్ వెళ్ళిపోయారు షాప్కి, వెళ్ళి అన్నీ చూస్తున్నారు, పెద్ద షాపింగ్ మాల్, అన్ని కలర్స్, అన్ని షర్ట్స్ చూస్తున్నారు, ఏది నచ్చదు. ఎందుకు? మనకు మైండ్లో ఏం లేదు, కానీ ఒక్కొక్కసారి ఫలానా చోట ఒక రిఫరెన్స్ తీసుకున్నా, వాడు వేసుకున్న బ్లూ జీన్స్ బాగుంది, అందులో సాఫ్ట్ మెటీరియల్ ఉంది, సాఫ్ట్గా ఉంది, స్ట్రెచబుల్గా ఉంది, ఇప్పుడు నాకు అదే కావాలి. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు, షాప్కి వెళ్ళి నాకు బ్లూ కలర్ జీన్స్ కావాలి, స్ట్రెచబుల్ ఉండాలి, కొంచెం రెగ్యులర్ ఫిట్ ఉండాలి అని అడిగాం, ఇమీడియట్గా దొరుకుతుంది, కానీ కలర్ నచ్చలేదు, మళ్ళీ ఇంకో షాప్కి వెళ్తారు. బట్ 10 షాప్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆ కలర్ అది అనుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది, కొనుక్కొని ఇంటికి వస్తారు. ద సేమ్ ప్రిన్సిపల్ మీరు మీ లైఫ్కి అప్లై చేయండి. మీ లైఫ్లో మీకు ఏమేమి కావాలి ఒక లిస్ట్ ఏర్పాటు చేసుకోండి. అందులో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో స్టెప్స్ చెప్పుకుందాం. ముందు లా ఆఫ్ అట్రాక్షన్ 3 స్టెప్స్ చెప్తుందండి. మీకు ఏం కావాలి? ఆస్క్, మీ యూనివర్స్ మొత్తాన్ని, విశ్వాన్ని అడగండి, ఇంకా ఏం కావాలి నాకు, నాకు కార్ కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు డబ్బులు కావాలి, ఏదో ఒకటి అడగండి. విశ్వాన్ని నాకు ఒక కార్ కావాలి అని అడగండి. అలాగే ఒక మా ఫ్రెండ్ ఏం చేశాడు, అడిగితే వచ్చేస్తుంది అని చెప్పేసి నాకు పెద్ద బెంజ్ కార్ కావాలి అని చెప్పి యూనివర్స్ని అడిగాడు. ఓకే బాగానే ఉంది అనుకొని పడుకున్నాడు. కలలో అతనికి దేవుడు కనిపించాడు, నీకు నేను రేపటి నుంచి బెంజ్ కార్ ఇస్తున్నా అన్నాడు. అతను ఆలోచించడం మొదలు పెట్టాడు, ఇప్పుడు నాకు బెంజ్ కార్ వస్తే ఎక్కడ పెట్టుకుంటా, దానికి కావాల్సిన మెయింటెనెన్స్ ఏం చేస్తా, పెట్రోల్ ఎలా, దీనికి కావాల్సిన డ్రైవింగ్ అవి ఎట్లా చేస్తాను, ఇంత పెద్ద కార్ నేను ఎక్కడ పెట్టుకుంటా, ఫస్ట్ క్వశ్చన్. సో ఇంత పెద్ద కార్ ఉందంటే దాని దగ్గర ఇల్లు ఉండాలి లేదా పార్కింగ్ ఉండాలి. సో ఫస్ట్ నాకు కావాల్సిన ఇల్లు అనుకున్నాడు. ఇల్లు కావాలి, సరే బాగానే ఉంది, ఇల్లు ఎలా వస్తుంది, దానికి కావాల్సిన ఒకవేళ సపోజ్ పెద్ద ఇల్లే ఉందంటే దాని ట్యాక్స్ నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, దానికి కావాల్సిన అంత పెద్ద ఇంటికి కావాల్సిన మెయింటెనెన్స్ నేను ఎలా చేస్తాను.
సో ఫస్ట్ నాకు కావాల్సింది డబ్బు. డబ్బు ప్రయారిటీ అనుకుంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు రావాలంటే ఫస్ట్ నాకు జాబ్ ఉండాలి. జాబ్ కానీ బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ ఉండాలి. సో నేను దేవుణ్ణి ఫస్ట్ ఏం అడగాలి? నాకు కావాల్సిన కెరియర్ నాకు ఇవ్వు, ఈ కెరియర్లో నాకు కావాలి అంటే దానికి కావాల్సిన మార్గాన్ని మనం వెతికే ఛాన్స్ ఉంటుంది. సో నువ్వు ఏది అడుగుతావో విషయం అది నీకు ఇస్తుంది. బట్ నీకు ఏది ప్రయారిటీయో అది అడుగు. ఫస్ట్ అది సాల్వ్ చేసుకో, ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళు. సో నెక్స్ట్ స్టెప్ వస్తే ఆస్క్ అయిపోయింది కదా. బిలీవ్, నువ్వు ఏది అడుగుతావో అది నీకు ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకాన్ని ఫస్ట్ క్రియేట్ చేసుకో. ఇది ఖచ్చితంగా వస్తుంది, జరుగుతుంది, ఇది క్రియేట్ చేసుకో. దీనికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, మనం ఎఫర్మేషన్లో దాని గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ ఇవాళ ఇంకో టెక్నిక్ చెప్తాం మీకు, దీన్నే విజువల్ బోర్డ్ అంటారు. మీకు లైఫ్లో ఏమేమి కావాలో అవన్నీ ఒక విజువల్ బోర్డు చేసుకొని దాంట్లో దానికి సంబంధించిన పిక్చర్స్ కానీ రైటింగ్స్ కానీ, కార్ కావాలంటే కార్, ఒక బొమ్మ కానీ దానికి సంబంధించింది. నాకు ఒక నెలకి 10 లక్షల జీతం కావాలి, 10 లాక్స్ పర్ మంత్, అలా చేసుకొని ఒకటి అక్కడ అంటించుకోండి. ఇలా మీకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఒక బోర్డు పైన పెట్టుకొని వాటిని ఎక్కువ సార్లు చూసే ప్రయత్నం చేయండి. అంటే మీకు ఎక్కువ, ఎప్పుడైతే మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారో ఆ గోడ మీద అంటించండి. అది నెంబర్ 2, బిలీఫ్ మీకు అవ్వాలి, మీరు నమ్మేటట్టు మీరు చేసుకోవాలి. నెంబర్ 3 వచ్చేసి రిసీవ్, మీరు ఏది అడుగుతారో అది నమ్మితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. ఎవరైతే రిపీటెడ్ థాట్స్ దేనిపైన ఉంటాయో అది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఇవి 3 మెథడ్స్. దీని గురించి మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, టిల్ దెన్ స్టే ట్యూన్.